నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు గౌరవెల్లి రైతులకు వేయి ఎందుకన్న సిపిఐ నారాయణ ముంబైలో జగిత్యాల వ్యక్తి కిడ్నాప్ 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ శంకరంపేట మండలం సూరారం ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 20 మంది విద్యార్థులకు అస్వస్థత తల్లిదండ్రుల ఆందోళన తెలంగాణలో కుటుంబ పాలనతో రైతుల నడ్డి విరుస్తున్నారన్న కేంద్ర మాజీ మంత్రి కొల్చారంలో బీజేపీ కిసాన్ మోర్చా సమావేశానికి హాజరైన శివప్రతాప్ శుక్లా బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ ఆటంకాలు కలిగిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పెరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రధాని మోదీ సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం దొరకకుండా మరి అనేక రకాలుగా ఈ ప్రభుత్వమే మరి అనేక తప్పుడు సందేశాలతో మరి హోర్డింగ్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చిన్న విషయానికి కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం దిగజారి వ్యవహారం చేస్తూ ఉంది. కానీ నేను మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణలో కుటుంబ పాలనతో రైతుల నడ్డు విరుస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్పాలని, కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ది సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు శివప్రతాప్ శుక్లా అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో మండల పార్టీ అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న కిసాన్ మోర్చా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దయాకర్ గౌడ్ మాట్లాడుతూ, గణపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురవుతున్న రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని అన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యులు శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి, వాల్దాస్ మల్లేష్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు దొంకెన మల్లేష్, పల్వంచారు రాజేందర్ గౌడ్, చోరిగారి భాస్కర్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా పంట తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇప్పటికి కూడా చాలామందికి బ్యాంక్లో డబ్బులు జమ కాలేదు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతుల సమస్య అంతా చూసినట్లయితే, మన పక్కన ఉన్నటువంటి మంజీరా నది మీద ఉన్నటువంటి వెళ్ళపూర్ ఆనకట్ట ఏదైతే ఉందో దాన్ని ఎత్తు పెంచాలని చెప్పేసి గత 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. కానీ మనకు భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇప్పటికి కూడా ఇవ్వలేదు. మేము ఎన్నోసార్లు స్థానిక ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి ఫిర్యాదు పత్రం ఇస్తే, గత 6 నెలల క్రితము ఒక ఎకరానికి 7 లక్షల 20 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికి కూడా రైతుల యొక్క అకౌంట్లో ఒక రూపాయి కూడా జమ కాలేదు. ఇది చాలా అన్యాయం, చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. హం తెలంగాణకి జనతా సే ఇస్ బాత్ కి అపీల్ కర్నే కే లియే ఆయే, यहाँ अपने किसान मोर्चे के लोगों के बीच में आए हैं. अभी उनके साथ हम बैठेंगे भी. आज ही किसान स्टूडियो की स्थापना दिल्ली में किसानों के हित के लिए हुई है. आज ही तो इस नाते इन लोगों के साथ बैठेंगे और मेरा यह आग्रह होगा कि यहाँ की जनता जो भी वादा केसीआर ने किया था, चाहे जनजातीय लोगों को SC ST को जो उन्होंने सुविधा देने की बात कही थी, जमीन देने की बात कही थी, जंगल की जमीन देने की बात कही थी, वो भी नहीं दिया, बल्कि उनकी जमीन छीन ली. चुनाव हुए हैं, एक आजमगढ़ में, एक रामपुर में, और दोनों चुनाव परिवारवादियों के हाथों से खींच कर करके आजमगढ़ भी पार्लियामेंट है जीते, रामपुर भी पार्लियामेंट जीते, और जीत करके भारतीय जनता पार्टी में एक झोली में डाले. जनता परिवारवाद से उग चुकी है, KCR से उग चुकी है. इस नाते तेलंगाना में भी आने वाले समय परिवर्तन होगा. भारतीय जनता पार्टी की सरकार स्थापित होगी और डबल इंजन के सरकार के नाते तेलंगाना का भी विकास होगा. एनी क्वेश्चन इफ यू वांट टू कैरी मी प्लीज क्वेश्चन.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే బాధ్యతలు చేపట్టిన 24 గంటలు కాకముందే పవార్ కు ఐటీ నుంచి నోటీసులు రావటం గమనార్హం. తనకు ఐటీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని పవార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ నోటీసులను ప్రేమలేఖగా పేర్కొంటూ కేంద్రంపై విమర్శలు చేశారు పవార్. అయితే ఈ నోటీసుల గురించి తాను ఆందోళన చెందటం లేదని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉన్నట్లు పవార్ తెలిపారు. మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ మండల నాయకులు మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖర్ కు ఘన స్వాగతం పలికి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు, చేగుంట మండల అధ్యక్షులు భూపాల్, చిలకమర్రి గోవింద్, కర్ణం గణేష్, రవికుమార్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖర్ మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ పార్టీ దినదిన అభివృద్ది చెందుతుంది. బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ దేశాన్ని అభివృద్ది పథంలో తీసుకువెళ్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీపీ కర్ణే పాండు, బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్, చిలకమర్రి గోవింద్, కరణం గణేష్, రవికుమార్, శేఖర్ గౌడ్ పాండు, మహిళా నాయకురాలు లావణ్య, నర్సింహులు హరీష్, మహేష్ బాబు, శంకర్, సంతోష్ రెడ్డి, వెంకట్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. And also meet all people in this constituents. We all know that the situation in this Telangana is getting worse and day by day. It's the only party, the BJP, has to raise the mass opinion. చేగుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ దళిత మోర్చా మెదక్ పార్లమెంటు జోనల్ ఇన్ఛార్జ్ కొండి స్వామి మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ 3వ తేదీన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, ఇతరులు హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో మాసేపేట మండల అధ్యకులు పాపన్నగారి వేణుగోపాల్, నార్సింగ్ మండల ఉపాధ్యకులు రాకేష్, మాసేపేట మండల దళిత మోర్చా మండల కార్యవర్గ సభ్యులు సాయిలు, బూత్ కమిటీ అధ్యక్షులు మాసైపేట ముక్క యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నేను కొండస్వామి, బీజేపీ భారతీయ జనతా పార్టీ మెదక్ దళిత మోర్చా పార్లమెంట్ జోనల్ ఇన్ఛార్జ్ కొండస్వామిని. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మీడియా సమావేశం. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 2-3 తారీఖు రోజున 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పూర్తి క్యాబినెట్, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ గవర్నర్లు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. వారు తెలంగాణ స్థితిగతులు, తెలంగాణ ఏర్పాటు అయి సుమారు 8 సంవత్సరాలు గడుస్తున్న తెలంగాణకి ఇచ్చిన మాటలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం నెరవేర్చక, కేంద్ర ప్రభుత్వ పథకాలను నెరవేర్చకుండా తెలంగాణ 4.5 కోట్ల ప్రజల్ని అన్యాయం చేసి మసిగూసి మారడిగా చేస్తుందని ప్రభుత్వం, తెలంగాణ వైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ దృష్టి పెట్టి ఈ 2 రోజులు తెలంగాణ స్థితిగతులపై చర్చించి 3 సాయంత్రం ఈ నెల 3 తారీఖు సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మంచి సల్కంపంతో, మంచి ఉద్దేశంతో ఎస్సీ వర్గం కూడా ఎలాగైనా ఆలోచించి, బాగాదని ఆలోచించి ప్రజలందరూ కలిసి ఉండాలి విధిగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. కానీ పూర్తిగా దాన్ని మీరు అడ్డుకోవడానికి ఎస్సీ వర్గాలకు చేయలేకపోతున్నాడు నరేంద్ర మోడీ గారు అని, మీరు సభను అడ్డుకుంటామని నిన్నటి మొన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా రేపు జరగబోయే సభను అడ్డుకుంటామని మీరు నోటికొచ్చింది మాట్లాడి కేసీఆర్ ముసుగులో మత్తులో ఉండి మాట్లాడితే మాత్రం ఎంఆర్పిఎస్ మిత్రులకు హెచ్చరిస్తున్నా. దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,070 కేసులు నమోదయ్యాయి. మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు 14,143 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.40% ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో విడుదల చేసింది. గౌరెల్లి రైతులకు బేడీలు వేయటం సిగ్గుచేటన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇటీవల రైతన్నల చేతులకు బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకురావడంపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై తాజాగా సిపిఐ నారాయణ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, గౌరెల్లి రైతులకు బేడీలు వేయటం సిగ్గుచేటన్నారు. రైతులకు సర్కార్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాట్లాడతాను తప్ప ఫిజికల్ గా వ్యతిరేకించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీకి ఆ పొలిటికల్ పార్టీ మహాసభలు జరుగుతాయి. ఇప్పుడు మా మహాసభలు కూడా విజయవాడ జరగబోతున్నాయి. పార్టీ సమావేశాలకు హాజరవుతున్న మేమేం రసం తెలుసుకోలేదు. కానీ
మేము అడగదలుచుకుంది ఒకటే, అయ్యా బీజేపీ పాలసీయే కదా అమలు చేయాల్సింది మోడీ. బీజేపీలో ఏ పాలసీ అనుసరిస్తుందో విధానం అనుసరిస్తాయో అదే ప్రకారం మోడీ ప్రధానమంత్రికి అమలు చేయాలి. చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులను స్థానిక వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం మెదకేరియా ఆసుపత్రికి తరలించారు. చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉండడంతో విషయం తెలుసుకున్న స్థానిక పిఎస్సిఏ చైర్మన్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పవన్ గౌడ్ గ్రామస్థు పాఠశాలకు చేరుకుని పాఠశాలలో జరిగిన సంఘటనను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారికి మరింత మెరుగైన వైద్యం కోసం మెదకేరియా ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో 135 మంది విద్యార్థులు భోజనం చేయగా వారిలో సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాల నుంచి విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లడంతో విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకోవడంతో పాఠశాలలో పడుకున్నారని తెలిపారు. గ్రామంలోని ప్రైవేటు వైద్యుల మధ్య వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం మెదకేరియా ఆసుపత్రికి తరలించామని వారు తెలిపారు. మధ్యాహ్న భోజనము తిన్న తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విద్యార్థులు ఒక 16 మంది వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి రావడం చెప్పగానే మాకు హెడ్ మాస్టర్ సార్ కాల్ చేయగానే హూట ఓటిన పోయి స్కూల్కి పోయి ఆ విద్యార్థులను శంకరంపేట హాస్పిటల్ తీసుకుపోయేసరికి అక్కడ ఎవరు లేరు, అక్కడ లేకపోయేసరికి మెదక్ ఏరియా హాస్పిటల్కు తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసినాము. వాళ్ళకి ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి అందరికీ గ్లూకోజులు పెట్టి డాక్టర్ గారు చికిత్స అందిస్తున్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గిరి మాట్లాడుతూ పాఠశాలలో 135 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడం జరిగిందని, వారిలో కొంతమంది విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలకు గురై అస్వస్థతకు గురయ్యారని, వారికి గ్రామంలో ఉన్న ప్రైవేట్ వైద్యుడితో వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం చేయించామన్నారు. అనంతరం మెదకేరియా ఆసుపత్రికి విద్యార్థులను తీసుకురావడం జరిగిందని, మధ్యాహ్న భోజనం తర్వాతే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఒక్కసారిగా 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో భయాందోళనకు గురయ్యామని తెలిపారు. మెదక్ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ చిన్నశంకరంపేట మండల శాఖ అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. 135 మంది ప్రజెంట్ అయ్యారు. దాంట్లో 130 మంది మీల్స్ తీసుకున్నారు. దాంట్లో అస్వస్థకు గురైన వారు ఒక 16 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ విషయాన్ని నేను మా చైర్మన్ గారికి తెలియజేయడంతో సర్పంచ్ గారు అండ్ చైర్మన్ గారు, ఎంపీటీసీ గారు వాళ్ళు ముగ్గురు స్థానిక వైద్యం తీసుకుని రావడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఎయిడ్ అందించిన తర్వాత శంకరంపేట పిహెచ్సికి సమాచారం ఇవ్వడంతో వారు అందుబాటులో లేరన్న కారణంతో వాళ్ళు అందుబాటులో లేని సార్ మీరు మెదక్ తీసుకెళ్ళండి అంటే ఇమీడియట్ గా వారిని మెదక్ తీసుకుని రావడం జరిగింది. మొత్తం అయినోళ్ళు ఎంతమంది? అయినోళ్ళు కాదు, ముగ్గురు అయితే సీరియస్, ఒక ముగ్గురు అయితే సీరియస్. మిగతాలు జర మబ్బుగా ఉన్నారు కానీ ముగ్గురు అయితే సీరియస్. ఎక్కడ ఏ హాస్పిటల్స్? మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్స్. పోయిరు కానీ మంచిగా తిన్నారట, తిన్నాక 2 సార్లు మాకు చేసుకున్నారట. మాకు చేసుకుంటే ఆయన అనుకుని ఇక మా పిల్లలు వస్తారా మేము అనుకున్నాం. పోయిరుకల్లా ఆడ స్కూల్ వైపు అనుకో, ఏంటంటే 2 సార్లు కక్కునే బాబు కడుపు ఇస్తున్నారు. తర్వాత మాకు ఇంటిమేషన్ సమాచారం ఉండడంతో మేము వచ్చాము. అక్కడ ఊళ్ళో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు చూపించినప్పటికీ చైర్మన్ గారు, సర్పంచ్ గారు, ఎంపీసీ గారు మళ్ళీ అడిగి ఇంకేమన్నా ప్రాబ్లం ఉందేమని చేసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అక్కడ లేదు, అందుబాటు లేదు. ఇక్కడ జిల్లా పరిషత్ హాస్పిటల్ తీసుకుని స్కూల్ పోయారు. మధ్యాహ్నం ఇంటికి రాలేదు. మేము ఇంకా రాకపోయాని మేము మధ్యాహ్నం చూసే వరకల్లా స్కూల్లోకి పోయే వరకల్లా వండుకుర్రు, వాంతులు చేసుకుర్రు, కక్కొని బయలు చేశారు. మొత్తం అన్నందిన మొదగా ఇక కడుపు నొచ్చుకుంటా మూత్రం పోసిన మొదగా వాంతులు చేసుకోరు. అది పర్సన్ ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు ఎట్లుందంటే ఇక అది భయం అవుతుంది. గ్లూకోజులు ఎక్కుతున్నాయి, సార్లు పెట్టారు, గ్లూకోజులు నడుస్తున్నాయి.
చిన్నశంకరంపేట మండలం సూరారేం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని మెరుగైన వైద్యం చేయించారు తల్లిదండ్రులు. దీంతో గ్రామస్తులంతా పాఠశాలకు వచ్చి ఆందోళన చేపట్టడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. చిన్నశంకరంపేట మండలం సూరారేం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి మెరుగైన వైద్యం చేయించారు. దీంతో గ్రామస్తులంతా పాఠశాలకు వచ్చి ఆందోళన చేపట్టడంతో ఒకసారి ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. పాఠశాలకు ఎంఈఓ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమా రెడ్డి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ హాజరై విద్యార్థులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం వంట చేసే కూరగాయలు పూర్తిగా కుళ్లి ఉన్నాయని, ముక్కిన బియ్యంతో వంట చేయటం ఏమిటని, నాణ్యత లేని వస్తువులతో వంటలు చేయటం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల వద్ద ఒక్కో విద్యార్థుల పుస్తకాల కోసం 200 రూపాయల చొప్పున వసూలు చేశారని, ప్రభుత్వ పాఠశాలల్లో డబ్బులు వసూలు చేయటమేంటని ఆయన ప్రశ్నించారు. గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. ఎందుకనగా నిన్నటికి నిన్న ఇక్కడ ఫుడ్ పాయిజన్ మధ్యాహ్నం భోజనం వికటించి సుమారు 30 మంది పిల్లలు అస్వస్థతకు గురైనారు. వారిని నిన్న 16 మందిని మాత్రము మెదక్ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతటితో అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చేతులు దులుపుకొని ఇక్కడ కూర్చున్నారు. అసలు దానికి కారణం ఏందని అడగగా వాళ్ళకి ఫుడ్ వికటించిన అంత బాగానే చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అని చెప్తే ఇక్కడికి మేము ఇక్కడికి సందర్శించడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడైనా కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన బియ్యం, వాటర్ కరెక్ట్ లేదు, వాటర్ ట్యాంకులు ఒక్కటి కూడా క్లీన్గా లేవు, అన్నీ పాకురు పట్టిపోయినాయి. ఇవన్నిటి వల్లనే ఇందువల్లనే ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది. గతంలో కూడా ఇక్కడ ఎవరైతే వంట వండుతున్నారో వాళ్ళకి చెప్పి వెళ్ళినాం, చెప్పినప్పటికీ కూడా ఎవరేం చేస్తారో చేసుకోండి అనే ఒక డిమాండ్తో మాట్లాడడం జరిగింది. ఈరోజు వాళ్ళు అదే డిమాండ్తోనే ఈ యొక్క స్కూల్లో విద్యాబోధన జరగకుండా ఈ యొక్క రాజకీయం చేస్తూ ఈరోజు ఇక్కడ విద్యార్థులను అస్వస్థతకు గురిచేశారు. ఇవి అన్నిటినీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు వెళ్ళట్లేదు? అసలు ఉన్నతాధికారులు ఉన్నారా, లేకుండా మొద్దు నిద్రపోతున్నారా? అసలు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు వెంటనే ఇక్కడికి రావాలి. ఇక్కడ డీఓ గారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇమీడియట్లీ ఇక్కడ యాక్షన్ తీసుకొని వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా విద్యాధికారులు స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టడంతో జిల్లా విద్యాధికారి రమేష్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి డబ్బులు వసూలుపై, అదేవిధంగా మధ్యాహ్న భోజనంపై అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అక్కడే భోజనం చేశారు. పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజనానికి వాడుతున్న మంచినీటి వాటర్ గ్రిడ్ డిఈ, ఆర్డబ్ల్యూఎస్ డిఈలు నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ కు తరలించారు. విద్యార్థుల అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న చిన్నశంకరపేట మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేందర్ గౌడ్ పాఠశాలకు చేరుకుని విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారని, చిన్నశంకరంపేట మండల వైద్యాధికారికి సమాచారం ఇస్తే నిర్లక్ష్యంగా మాట్లాడారని, 4 గంటలకే ఆసుపత్రి మూసివేసి వెళ్లటం జరిగిందని, అలాంటప్పుడు మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాలలు ఎందుకని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని చేత మానవుడు లేడు, ఊరు అస్సలే పట్టింపు లేదు. చైర్మన్ చెప్తున్నారు బాబు, బస్ కోసము 200 రూపాయలు మన ఇచ్చాం సార్, మేమే చెప్పాం సార్ తీసుకోము. ఎందుకంటే లైటింగ్ మంచి వస్తుంది, క్వాలిటీ మంచి ఉంటుందని తీసుకురా మంచి. నేనే చెప్పిన అయితే ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదే. ఇది ఒక్కసారి మాత్రం ఎట్లా జరిగింది తెలియదు. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత వాంతింగ్ పోయినట పిల్లలకు ఉండనే ఇచ్చాం సార్, మాకు ఫోన్ చేసాం. ఆ నుంచి మా సర్పంచ్కి, ఊళ్ళో పెద్దలకు కూడా అందరికి ఫోన్ చేసాం. వెంటనే అందుబాటులో వచ్చేసినాం. మేము వచ్చి కూడా ఇక్కడ ఉన్న మన ఆర్ఎంపీ డాక్టర్ని కూడా పిలిపించి ఇక్కడనే కొంచెం సేపు వాళ్ళకు ట్యాబ్లెట్స్ అందించినాము. తర్వాత కూడా మళ్ళా మన ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాం. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించాం. ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇది ఫస్ట్ టైం మా స్కూల్లో వచ్చేది.
పాఠశాలలో విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న విషయంపై పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ రఘువత స్పందిస్తూ, పాఠశాలలో విద్యార్థుల వద్ద ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు వసూలు చేయడం కోసం ఎస్ఎంసీ కమిటీ తీర్మానం చేశాకే డబ్బులు తీసుకోవటం జరిగిందని, ఆ డబ్బులు ప్రాజెక్టు వర్క్ చేసే పేపర్ల కోసం తీసుకోవటం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా విద్యాధికారి రమేష్ మాట్లాడుతూ, పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకూడదని, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల వద్ద ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వసూలు చేయకూడదని, డబ్బులు వసూలు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, మండల విద్యాధికారి యాదగిరి, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ రఘుపతి, పిఎస్సిఏ చైర్మన్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ నాగరాజు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి మిడ్ డే మీల్స్ క్రమంలో జెడ్పిహెచ్ఏ శివరారంలో ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ జరిగింది. అదే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమీడియట్గా మేము డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పాము. సో అక్కడికి తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరినీ నియర్లీ ఒక 16 స్టూడెంట్స్ వరకు నేను అక్కడ తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ని వాళ్ళందరినీ కూడా రెగ్యులర్గా చెకప్ చేయించేసేసి వాళ్ళందరూ కూడా సేఫ్ ఉన్నారని చెప్పేసి నిర్ధారించిన తర్వాత మళ్ళీ ఈరోజు స్కూల్లో అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి విచారణ నేపథ్యంలో ఎంఏ వారు, సెక్టోర్ అధికారి, ఇక్కడ ఉన్న లోకల్ ఎంపీపీ గారు, ప్రజా ప్రతినిధులు అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో ఎవరిది తప్పున కూడా ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 200 వసూలు చేసిన తెలిసింది, దాని మీద మీరు ఎలాంటి పాఠశాల ఆవరణలో ఎట్లాంటి అమౌంట్ కూడా స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేయడానికి వీలేదు. అది కలెక్ట్ చేశారు కాబట్టి కంపల్సరీ వాళ్ళ మీద కూడా చట్టం ఇచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందన్గిరికి చెందిన శంకరయ్య అనే వ్యక్తి ముంబైలో కిడ్నాప్ కు గురయ్యారు. కిడ్నాపర్లు శంకరయ్య ఫోటోను విడుదల చేసి 15 లక్షలు డిమాండ్ చేశారు. ఈ నెల 22న దుబాయ్ నుంచి శంకరయ్య ముంబైకి చేరుకున్నాడు. ముంబై ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో శంకరయ్యను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిఫిన్ చేసి టాక్సీ ఎక్కించుకుపోయారు. ఎక్కించుకపోయి ఏం చేసింది లేదు. 3 రోజులకు మాట్లాడించారు. మాట్లాడించి రేపు 3 గంటలకు ఎక్కిస్తామన్నారు. 3 గంటలకు ఎక్కిస్తామన్న వాళ్ళ మళ్ళీ రేపు 3 గంటలకు ఫోన్ చేసారు. 3 గంటలకు ఫోన్ చేసి అరిసూరు వేడున్నవరా నేను వస్తా అంటే, బాహులు వేడున్నవే చెప్పు నేను అడిగి వస్తా అంటే, నేను ఏడున్నది తెలియదు, చెన్నై గాంధీ హాస్పిటల్ ఉన్న రారీ రారా అని అన్నాడు. మళ్ళీ అన్న వాళ్ళే ఆయన పక్క పొంటున్నాయని ఏమన్నాడు కదా, ఆ చెన్నై అక్కడ హాస్పిటల్లో లేడు గాంధీ హాస్పిటల్లో, మీరు ఇక్కడికి రాకూరి నేనే మూడింటికి ఎక్కిస్తా అని అన్నాడు ఆయన. మూడింటికి ఎక్కిస్తా అన్న వాళ్ళే మూడింటి దగ్గర చూసినాం. మళ్ళీ 3 తర్వాత 4 ఫోన్ చేసి ఏమంటాను కదా అంటే, ఆయనకు 15 లక్షలు పంపించి ఎక్కిస్తావు అని అన్నాడు. 15 లక్షలు పంపించకుంటే మీ మనిషి రాడు. మా ఆయనతో మాట్లాడిస్తారు, పంపిరా 15 లక్షలు అన్నకు పంపిరా, అన్న నన్ను తోలిస్తారా అని అంటాడు. మరి ఏడికి పంపు అంటావు, ఏడుంటావు, ఏడ చెప్తావు అంటే ఫోన్పే చేయవను అని అన్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేసిరు, బొంబాయిలు వేసినావు. నా కొడుకు నా తమ్ముని దీక్ష పట్టిరు టౌన్లని, ఏంటి ఇంటలేదు ఏం తాగుతలేరు, వాళ్ళిద్దరు ఒక్కనే ఉన్నారు, చెన్నైగా పోతారు కాబట్టి. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్రంలో అమలు కాకుండా ఎంఐఎం అడ్డుపడుతుందని మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు ఖుష్బూ. రాష్ట్రంలో బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్కు వచ్చిన ఆమె చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పాతబస్తీ అభివృద్ధికి ఎంఐఎం నేతలు అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. को हमारी भाजपा की नेशनल एग्जीक्यूटिव कमेटी मीटिंग है, उस सिलसिले में हम सब लीडर्स यहाँ आए हुए हैं, लेकिन मुझे फ़िलहाल चार मीनार का इंचार्ज बनाया गया है, तो उस सिलसिले में हमारी मीटिंग भी थी चार मीनार में. जो हमारे जितने भी कार्यकर्ताज हैं, हमारे लीडर्स हैं, उनके साथ हमारी मीटिंग थी. तो वो मीटिंग ख़त्म करने के बाद बाजू में ही हमारे मंदिर है, तो सभी लोग आते हैं यहाँ पर, आशीर्वाद लेते हैं माता का. तो मैं कहीं दूसरी तो हूँ नहीं, बस आई थी, माता से आशीर्वाद लिया है और फिर कल से हमारी एक साथ मीटिंग शुरू होगी. 2 और 3 को हमारी बहुत बड़ी मीटिंग है, हमारे प्रधानमंत्री जी आ रहे हैं, तो बस उस सिलसिले में हम सब हैदराबाद में हैं.
ఒడిశాలోని పూరి క్షేత్రంలో పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. అక్కడి ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోయి పూరిలో జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని ఓ కళాకారుడు తన అద్భుతమైన కళను ప్రదర్శించాడు. కేవలం శుద్ధ ముక్కలు అగ్గిపుల్లలను ఉపయోగించి పవిత్ర త్రిమూర్తులను పోలి ఉండే సూక్ష్మ రథాలను సృష్టించాడు. 2 సంవత్సరాల తర్వాత ఈ రథయాత్ర మళ్లీ జరుగుతున్న నేపథ్యంలో తాను స్వామికి ఏదైనా చేయాలనుకున్నానని మినియేచర్ ఆర్టిస్ట్ ఎల్ ఈశ్వరరావు తెలిపారు. అంతేకాదు దీన్ని తయారు చేయడానికి అతనికి 15 రోజులు పట్టిందని తెలిపారు. ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం అమల్లోకి వచ్చింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా మూసివేస్తామని కేంద్రం ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. నిబంధనలు తప్పితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు. పర్యావరణ పరిరక్షణ చట్టం కింద జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో కేంద్ర మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ బాల్యన్ పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉమ్మడి మండల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి, తాళ్లపల్లి రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, మహిళా మోర్చా కార్యదర్శి అశ్విని శ్రీనివాస్, రామయంపేట మండల బీజేపీ అధ్యక్షులు శివరాం, నిజాంపేట మండల బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్, రామయంపేట పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. अब कॉरपोरेट शायद इतना बड़ा पद नहीं होता जिसके बारे में हम और आप डिस्कस करें, और आप देखना आने वाले समय में हम कहां से शुरुआत की थी हमने, लेकिन आज मुझे लगता है कि जनता यह तो मान चुकी है तेलंगाना की कि अगर इस भ्रष्ट सरकार को कोई चुनौती दे सकता है तो भारतीय जनता पार्टी देगी, और हम सब लोग यहाँ मौजूद हैं. आप चार कॉर्पोरेटर की बात करते हैं, आप देखिए भारतीय जनता पार्टी के कितने विधायक होंगे, अगली सरकार हम बनाएंगे यहाँ पर. जी तेलंगाना को बजट नहीं दे रहा बोलते हो? देखिए मैं जिस विभाग से आता हूँ मेरा एनिमल हस्बेंड्री डेयरी और फिशरी है. जब तेलंगाना सरकार से प्रपोजल नहीं जाएंगे या तेलंगाना सरकार केंद्र के जो प्रोजेक्ट्स हैं या केंद्र के जो काम है उनको अपना नाम देकर चलाएगी, ये काम करने का काम यहाँ की सरकार कर रही है. और कभी मोदी जी के नेतृत्व में कभी किसी प्रदेश के साथ भेदभाव नहीं हुआ, और तेलंगाना तो प्रिय है सबका, ऐसी बात नहीं है. हाँ अपनी नाकामी छुपाने के लिए यहाँ के मुख्यमंत्री केंद्र सरकार के ऊपर ब्लेम डालते हैं, वो जवाब दें. यहाँ के भ्रष्टाचार के ऊपर, यहाँ के कमीशनखोरी के ऊपर, यहाँ के परिवारवाद के ऊपर उनकी सरकार चलाता कौन है, आपको भी पता है मुझे भी पता है. धन्यवाद. మెదక్ జిల్లా రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రామయ్యంపేట వైద్యులు మరియు వైద్య సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి కేక్ను కట్ చేశారు. అనంతరం గ్రామస్తులు డాక్టర్లను శాల్వాతో ఘనంగా సన్మానించారు. రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు బాగా పనిచేస్తారని తెలిపారు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ హరీష్, డాక్టర్ ప్రదీప్ రావు మరియు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది లక్ష్మణ్ నాయక్, జయలక్ష్మి మరియు కిషన్ నాయక్, సంజీవ్ కుమార్ సిబ్బంది మరియు రామంపేట గ్రామస్తులు, అంబులెన్స్ డ్రైవర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసినందుకు యాక్చువల్లీ నేను గవర్నమెంట్ సర్వీస్ స్టార్ట్ అయ్యి 3.5 ఇయర్స్ అయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మరి ఇంత సెలబ్రేషన్ చేసింది. వెరీ నైస్ టీమ్ ఇన్ రామాయంపేట యాక్చువల్లీ. అంటే మేబీ కామెంట్స్ చేస్తుండొచ్చేమో, బట్ డెలివరీస్ అయితే లేవు. బట్ ఐ థింక్ చాలా మంచి పని జరుగుతుంది రామాయంపేటలో. గానా అంటే ఒకటి సిస్టర్స్ లేరు, బట్ ఇంత అంటే దేర్ ఇస్ అ వెరీ గుడ్ ముందు నుంచి ది వర్క్ ఎథిక్ అంటారు కదా, ఒక గాడిలో పడిపోయింది. సో ఇట్స్ గోయింగ్ వెరీ వెల్, జస్ట్ కీప్ ఇట్ అప్. థ్యాంక్స్ ఫర్ అంటే డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసినందుకు, నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ దినోత్సవంగా నిజంగా డాక్టర్స్ అంటే చాలా నాకైతే చాలా సంతోషం. ఎంత చిన్న వయసు అయినా సరే, పెద్ద వయసు అయినా సరే డాక్టర్ డాక్టర్. మనం ఎంత పని చేసినప్పటికీ డాక్టర్ డాక్టర్. కాబట్టి డాక్టర్స్ యొక్క దీవెనలు మీ ప్రేమ మా అందరికి ఉండాలని ఒక ఆలోచన. ఈ సిఎస్సి నడవాలంటే మేము మీరు కోఆపరేషన్ చేస్తే హాస్పిటల్ డెవలప్ అవుతుంది.
ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే కాబట్టి ఇక్కడ ఉన్న వైద్య అధికారులకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు. మళ్ళీ నా తోటి స్టాఫ్ అందరికీ ఈ ఫంక్షన్ అరేంజ్మెంట్ చేసి నాకు తెలియదు కాబట్టి సడన్గా సన్మానం ఉందంటే నేను సర్ప్రైజ్ అయినా. సో థ్యాంక్స్ టు మన ఎవరైతే అరేంజ్మెంట్ చేశారో వాళ్ళకి. ముఖ్యంగా డాక్టర్స్ అంటే ఇక దేవుళ్ళతో సమానం అంటారు. సో వాళ్ళు మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన ప్రాణం కాపాడుతారు, మళ్ళీ డెలివరీ టైంలో కూడా వాళ్ళు మనల్ని రక్షిస్తారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు, గౌరవెల్లి రైతులకు వేడి ఎందుకన్న సిపిఐ నారాయణ. ముంబైలో జగిత్యాల వ్యక్తి కిడ్నాప్, 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్. చిన్నశంకరంపేట మండలం సూరారం ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 20 మంది విద్యార్థులకు అస్వస్థత, తల్లిదండ్రుల ఆందోళన. తెలంగాణలో కుటుంబ పాలనతో రైతుల నడ్డి విరుస్తున్నారన్న కేంద్ర మాజీ మంత్రి. కొల్చారంలో బీజేపీ కిసాన్ మోర్చా సమావేశానికి హాజరైన శివప్రతాప్ శుక్లా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.